చీకటి పడుతూ ఉండగా మట్టింట్లో కాపురం ఉంటున్న పేదకోడలు అనామిక అనారోగ్యంతో మంచంబడిన అత్తగారు శారద దగ్గరికి ఒక గ్లాసు నిండా రాగిజావ తీసుకుని వస్తుంది. మంచంలో పడుకున్న శారద బాధతో కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. విషం తీసుకొచ్చావా కోడలా? అయ్యో అత్తయ్య, అవేం మాటలు? నేను జబ్బులకి చుట్టాన్ని కదా కోడలా. ఎప్పుడు చూడు ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ మందులు మింగుతూ ఉంటాను. ఏనాడు నీకు నాకు సేవ చేయకుండా తప్పింది లేదు కదా. నేను సేవ చేస్తున్నది పరాయి వాళ్ళ కాదత్తయ్య. మంచి మనసుతో అర్థం చేసుకుని భర్తని కని నాకిచ్చిన మీకే కదా. నాకొస్తున్న జబ్బుల కారణంగా నేనెప్పుడు కన్ను మోత్తానో నాకే తెలీదు. కాకపోతే నా చివరి కోరిక ఉంది కోడలా, తీరుస్తావా? నేను తీర్చినత్తయ్య. చివరి కోరిక అంటున్నారు? అది తీరిస్తే మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలా కాదు కోడలా, ఒకసారి నా చివరి కోరిక వినొచ్చు కదా. చెప్పండి అత్తయ్య, వింటాను. మీ చివరి కోరిక ఏమిటి? నాకు లెహంగా వేసుకోవాలనుంది కోడలా, నా కోసం ఒక లెహంగా కుట్టిస్తావా అని శారద అడగగానే అనామిక ఆశ్చర్యంతో మౌనంగా ఉండిపోతుంది. అది శారద గమనిస్తుంది. ఏ మాట్లాడవేంటి కోడలా, నేను లెహంగానగానే నోరు పడిపోయిందా? నోరు బాగానే ఉందత్తయ్య, మాటే బయటకు రావడం లేదంతే అని చెబుతూ ఉండగా అనామిక పిల్లలు హరీషు భవ్య ఇద్దరూ తెగ అల్లరి చేస్తూ ఉంటారు. అది భరించలేక అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. పిల్లలకి ఏదో చెప్తూ ఉంటే ప్రసాద్ రమేష్లు ఇద్దరూ దీనంగా ఇంటికి వస్తారు. అరుగు మీద ఉన్న మంచంలో కూర్చుంటారు. అనామిక పిల్లలతో వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళ ముఖాలని చూస్తుంది. మావయ్య, మీ తండ్రి కొడుకుల ముఖాలు చూడగానే అత్తయ్యకి మందులు తీసుకురాలేదని అర్థమవుతుంది. ఎందుకు తీసుకురాలేదో నాకు కొంచెం చెప్తారా? ఎందుకు నీకు తెలీదా కోళ్ళ? తెలుసు మావయ్య, అయినా అత్తయ్యకి మందులు ఈరోజు కొత్తగా తేవడం లేదు కదా, మనకి ఖర్చు పెరిగిందని బాధపడ్డానికి. కానీ కోళ్ళ అని చెబుతూ ఉండగా ఇంట్లోని మంచంలో పడుకున్న శారద నెమ్మదిగా నీరసంగా కళ్ళు తెరుస్తుంది. ప్రసాద్ రమేష్ అనామిక ముగ్గురు కలిసి తన ఆరోగ్యం గురించి మందులకు అవుతున్న ఖర్చు గురించి మాట్లాడుకోవటం వింటూ శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకు దేవుడా, నన్ను ఇంకా ఇలా బతికించి నా వాళ్ళని బాధ పెడుతున్నావు. నేను కళ్ళు మూసుకుంటాను, నన్ను అలాగే తీసుకెళ్ళిపోతండ్రి అని బాధపడుతూ ఉంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున ప్రసాద్ రమేష్ ఇద్దరు కూలీ పనులకు వెళ్తారు. హరీష్ భవ్యలని గవర్నమెంట్ స్కూల్కి పంపించి అనామిక పాచి పనికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇదే మంచి సమయం అనుకుంటుంది శారద. అతి కష్టం మీద మంచం మీద నుంచి నిద్రలేచి కర్ర పట్టుకుని కింద పడకుండా జాగ్రత్తగా నడుస్తూ ఊరి చివర ఉన్న పెద్ద కాలువ దగ్గరికి వస్తుంది. ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. పంచభూతాలారా, మీకు దండం పెడుతున్నాను. నేను నీ నీళ్ళల్లో పడగానే నా ప్రాణాలని మీలో కలుపుకోండి అని వేడుకొని నీళ్ళల్లోకి దూకపోతూ ఉంటే ఆ నీళ్ళల్లో మెరుస్తూ ఒక లెహంగా కొట్టుకొస్తూ కనిపిస్తుంది. తన చేతిలో ఉన్న కర్ర సహాయంతో ఆ మెరుస్తున్న లెహంగాని తీసుకుంటుంది శారద. ఈ లెహంగాని చూస్తుంటే అంత మాయలాగా ఉంది. జీవితంలో ఒక్కసారైనా లెహంగా వేసుకోవాలని నా కోరిక తీరకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు ఇలా నా కోరిక తీర్చుతాడని అనుకోలేదు. ఇంటికి తీసుకెళ్ళి ఎవరో చూడకుండా వేసుకుంటాను అని చెప్పి ఆ లెహంగాని తీసుకొని ఏమీ తెలియనట్టుగా కర్ర సహాయంతో తిరిగి ఇంటికొచ్చి మంచంలో పడుకుంటుంది. ఆ రోజు అందరూ భోజనం చేసి రమేష్ అనామిక ఒక మంచంలో పడుకుంటే పిల్లలతో ప్రసాద్ మరొక మంచంలో పడుకుంటాడు. అందరూ పడుకున్న తర్వాత కళ్ళు తెరుస్తుంది శారద. తన అనారోగ్య విషయం మర్చిపోయి లెహంగాని వేసుకుంటుంది. అంతే, శారద పూర్తి ఆరోగ్యవంతురాలుగా మారిపోతుంది. తనలో తనకు తెలియని చలాకీతనం వచ్చేస్తుంది. ఎంతో సంతోషపడుతుంది. ఇదేమిటి, ఈ లెహంగా వేసుకోగానే నాకు రోగాలు మొత్తం పోయాయి. ఎంత చలాకీగా ఉన్నాను, నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఇది మాయ లెహంగాలా ఉంది. ఇది మెరుస్తూ కనిపించినప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఇది మాయ లెహంగానే. ఎందుకైనా మంచిది, ఒకసారి పరీక్షించి చూస్తాను అని బాగా ఆలోచన చేసి కాసేపటి తర్వాత తన గదిలో గోడకున్న పెద్ద అద్దం ముందుకొచ్చి నిలబడుతుంది. అద్దంలో తనని తాను చూసుకుంటుంది. ఇప్పుడు నేను పాతికేళ్ళ అమ్మాయిలాగా మారిపోవాలి అని కోరుకుంటుంది. అంతే, క్షణం తర్వాత శారద లెహంగా వేసుకున్న పాతికేళ్ళ అమ్మాయిలా మారిపోతుంది. మారిపోయిన తనను తాను చూసుకుంటూ శారద సంతోషపడుతూ ఉంటుంది. ఆహా,
లెహంగాలో పాతికేళ్ళ అమ్మాయిలాగ భలేగున్నానులే. నేను ఈ వయసులో ఉన్నప్పుడు మామిడికాయల దొంగతనానికి వెళ్ళినప్పుడు నన్ను ఆ తోట మళ్ళీ పట్టుకుని కొట్టాడు. ఇప్పుడు వెళ్ళి దొంగతనం చేసుకొస్తాను, నన్ను ఎలా కొడతాడో చూస్తాను అని అనుకోగానే శారద చటుక్కున అక్కడ మాయమవుతుంది, మామిడి తోటలో ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఒక మామిడి చెట్టుకి వేలాడుతున్న మామిడికాయల్ని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ మాదిరిగా ఎగిరెగిరి గోస్తూ కింద పడేస్తూ ఉంటుంది. అలా రెండు మామిడికాయలను గోస్తుండేసరికి తోటమాలి అరుస్తూ శారద దగ్గరికి వస్తాడు. పాతికేళ్ల శారదని చూసి పట్టుకోబోతూ ఉంటే శారద నవ్వుతూ చటుక్కున అక్కడి నుంచి మాయమవుతుంది. అది చూసిన ఆ తోటమాలి ఆశ్చర్యపోతాడు. పాతికేళ్ల వయసున్న శారద తిరిగి మళ్లీ తన రూమ్లో ప్రత్యక్షమవుతుంది. అద్దంలో చూసుకుంటూ ఎంతో సంతోషపడుతుంది. ఇదేదో బాగుంది, మామిడికాయల దొంగతనం కోరిక తీరింది. నేను ఈ వయసులో బట్టతల చక్రవర్తిని ప్రేమెత్తనని చెప్తే వాడిని నచ్చలేదని చెప్పాడు. ఇప్పుడు ఆడికి బుద్ధి చెప్పాలి, నన్ను వాడి దగ్గర తీసుకెళ్ళు అని కోరుకోగానే పాతికేళ్ల వయసున్న శారద అక్కడ చటుక్కున మాయమవుతుంది. ఒక రిచ్ ఇంట్లో బెడ్రూమ్లో బెడ్ మీద పడుకున్న బట్టతల చక్రవర్తి పక్కన కూర్చుని 16 ఏళ్ల వయసు సినిమాలో శ్రీదేవిలా కిలకిలా నవ్వుతుంది. అంతే, ఆ బట్టతల చక్రవర్తి ఆ నవ్వులకి ఉలిక్కిపడి లేస్తాడు. పక్కనే కూర్చొని నవ్వుతూ కనిపించిన పాతికేళ్ల శారదని చూస్తాడు. భయపడతాడు. దయ్యం భయపడ మాకు చక్రవర్తి, నేను శారదని. అదే, నువ్వు 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాను కదా, గుర్తుకొచ్చానా? వచ్చింది. నువ్వు మాత్రం ఇంకా 5 ఏళ్ల వయసులోనే ఉన్నావా? ఇదెలా సాధ్యం? ఇది నేను నమ్మను. దయ్యం నన్నే రిజెక్ట్ చేస్తావా అని చక్రవర్తి ముందుకొచ్చి వాడి చెంపల మీద గట్టిగా కొడుతుంది. అతడి చెంపలు ఎర్రగా కందిపోతాయి. సంతోషపడుతూ మాయమై తన రూమ్లో మంచం దగ్గర మళ్లీ ప్రత్యక్షమవుతుంది. ఈ మాయ లెహంగా బాగుంది, దీంతో నేను 5 ఏళ్ల వయసులో చేయాలనుకున్న పనులన్నీ ఇప్పుడు చేసి సంతోషపడుతూ ఉంటాను. తెల్లారే సమయం వచ్చేసింది. నా దగ్గర మాయ లెహంగా ఉందనే విషయం మా వాళ్ళకి ఎవరికి తెలియకూడదు అని చెప్పి లెహంగాని తీసేసి శారీ కట్టుకుంటుంది. మళ్ళీ రోగాల శారదలా అయిపోతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీధిలో ఉన్న చెట్టు అరుగు మీద శారద, సుమిత్ర, శశికళ అనే ముగ్గురు ఆడవాళ్లు కూర్చుని ఉంటారు. సుమిత్ర, శశికళ కాస్తో కూస్తో డబ్బున్నవాళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నవాళ్ళు, 2-3 ఎకరాల పంట పొలాలు ఉన్నవాళ్ళు కావటంతో వాళ్ల ముందు తక్కువ కావద్దని శారద తనకు లేని వాటిని ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. డబ్బులు కట్టలో, పెద్ద పెద్ద ఇల్లు, ఎకరాల కొద్దీ పొలాలు, ఇలా నేను చూడని వంటి ఏమి లేవే, అన్నింటినీ చూసేశాను. ఇప్పుడు ఇలా ఈరోజు వచ్చి ఎందుకు బతుకుతున్నాననే కదా మీ అనుమానం. నాకేమీ అనుమానం లేదే శారద, నీకు లేకపోతే మన శశికళకు ఉంటుంది కదే ఏమే. అవునే శారద, నాకు మాత్రం అనుమానంగానే ఉంది. నిన్ను నీ అవతారాన్ని చూస్తుంటే నువ్వు చెప్పిన దానికి ఏమాత్రము సంబంధం లేదన్నట్టుగా ఉంది. ఏ మాట్లాడుతున్నావే శశికళ, ఒక ప్రాణ స్నేహితురాలు వ్యాపారం చేసుకుంటానంటే నమ్మాను. నా ఆస్తి మొత్తాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టాను, డబ్బులు ఇప్పించానే అది నష్టం వచ్చిందని చెప్పి డబ్బు కట్టలేదు. దాంతో బ్యాంకు వాళ్ళు వచ్చి నా ఆస్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నువ్వు చెప్తుంది నిజమని మేము నమ్ముతున్నావులే శారద, ఎప్పటికైనా మళ్ళీ ఆస్తి మొత్తాన్ని సంపాదించుకుంటాను అని చెబుతూ ఉండగా సుమిత్ర, శశికళ నమ్మలేనట్టుగా, వినటం ఇష్టం లేనట్టుగా ముఖాలు పెడతారు. అది పట్టించుకోకుండా శారద చెబుతూనే ఉంటుంది. శారద దగ్గరికి తన మనవడు హరీష్, మనవరాలు భవ్య ఇద్దరూ స్కూల్ బ్యాగులు వేసుకుని వస్తారు. వాళ్ళని అలా చూసి శారద కొంచెం ఆశ్చర్యంగా ముఖం పెడుతుంది. ఏమిట్రా మనవడా, స్కూల్ అప్పుడే అయిపోయిందా? లేదు నానమ్మ, 5-6 నెలల నుండి ఫీజు కట్టడం లేదని ప్రిన్సిపల్ మేడం ఇంటికి పంపించేశారు అని హరీష్ చెప్పగానే శారద కంగు తింటుంది. తన చుట్టుపక్కల ఉన్న వారిని చూసి చూడనట్టుగా చూసింది. వాళ్ళు రవ్వంత ఆశ్చర్యంగా ముఖాలు పెట్టి తనని చూస్తూ ఉండడం గమనిస్తుంది శారద. అది కూడా చెప్పరా అన్నయ్య. ఏంకేమిటే? ఎందుకు అంతగా కంగారు పడతావు, అన్నయ్య చెప్తాడుగా అని అనగానే హరీష్ ఏం చెప్తాడోనని మనవడు హరీష్ ని అదోలా చూస్తూ ఉంటుంది శారద.
నానమ్మ, ఈ రెండు మూడు రోజుల్లో మొత్తం ఫీజు కట్టకపోతే పరీక్షలు కూడా రాయనివ్వరని మా ప్రిన్సిపల్ మేడం చెప్పింది నానమ్మ. సరేలే మనవడా, మీ తాతయ్య వచ్చి మాట్లాడతాళ్లే, ముందు మీరింటికి వెళ్ళిపోండి. అదేంటి నానమ్మ, లాస్ట్ మంత్ వచ్చినప్పుడు నువ్వే కదా రెండు రోజుల్లో ఫీజు కడతామని చెప్పొచ్చాం, ఇప్పుడేమో తాతయ్య వచ్చి మాట్లాడతాడని చెబుతున్నావు. అవన్నీ నీకెందుకే, నువ్వు ముందుకు ఇంటికి వెళ్ళు, నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. చెప్పిన గొప్పలు చాలు కానీ, నువ్వు కూడా ఇంటికి పద, నన్ను ఎత్తుకో అని భవ్య గట్టిగా అనగానే అక్కడ ఉన్న సుమిత్ర, శశికళ పక్కపక్క నవ్వుతారు. అది చూస్తే కొంచెం కోపంగా శారద ఇలా అంటుంది, మరి అంతలా నవ్వబాకండి, నోట్లోకి ఏకలు దోమలు పోగలవు అని అనగానే వాళ్ళు నవ్వటం ఆపేస్తారు. లేనిపోని గొప్పలు ఎందుకే శారద, నీకున్నంతలో బ్రతకొచ్చు కదా, నువ్వు గొప్పలు చెప్పకపోతే మేము నీతో మాట్లాడమని చెప్పామా? లేదు కదా, గొప్పలు కాదే, మేము నిజంగా డబ్బున్నాళ్ళమే, పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి బయటపడడం లేదు. ఏదో ఒక రోజున మీకు నా గురించి, నాకున్న డబ్బు గురించి తప్పకుండా తెలుస్తుంది, అప్పుడు మీరు నోరు తెరుతారులే. ముందుగా నువ్వు నీ అబద్ధపు నోరును మూసుకుని వెళ్ళవే అని చెప్పి అక్కడి నుంచి శశికళ, సుమిత్ర ఇద్దరు వెళ్ళిపోతారు. శారద హరీష్ భవ్యని తిట్టుకుంటూ ఇంటికొస్తుంది. ఆ రోజు రాత్రి అత్తగారు శారద పడుకోకుండా కిటికీ దగ్గర నిలబడి సుమిత్ర, శశికళ చేసిన హేళన గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. దొంగతనం చేసైనా సరే డబ్బులు సంపాదించాలి, వాళ్ళు చూస్తుండగానే పెద్దిళ్ళు, పంట పొలాలు, కార్లు కొనుక్కోవాలి, వాళ్ళ నోళ్లు మూయించాలి అని అనుకుంటూ ఉండగా హరీష్ భవ్యల్ని పడుకోబెట్టి అనామిక శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య, ఏదో దొంగతనం అంటున్నారు, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇంతకీ ఎవరు చేశారు అత్తయ్య, ఎంత దొంగతనం జరిగింది అత్తయ్య? దొంగతనం మనమే చేయాలి కోడలా. మనం దొంగతనం చేయడం ఏమిటత్తయ్య? అదంతా నాకు తెలియదే కోళ్ళ, మన ఊరి గ్రామీణ బ్యాంకులో దొంగతనం చెయ్యాలి, బోలెడ్ డబ్బులు కట్టలు తీసుకొని రావాలి, నన్ను చూసి హేళనగా నవ్విన వాళ్ళ నోళ్ళు మూయించాలే. ఈరోజు రాత్రికే ముహూర్తం కూడా పెట్టేశాను, ఇప్పుడు పడుకో, 12 గంటలకే నేను వచ్చి నిద్రలేపుతానులే. అయ్యో వద్దత్తయ్య, మనకి దొంగతనాలు ఎందుకు చెప్పండి, నవ్వితే నవ్వనివ్వండి, అలా నవ్విన వాళ్ళ పళ్ళె బయటపడతాయి కదా. లేదు కోడలా లేదు, మనం ఈరోజు రాత్రి గ్రామీణ బ్యాంకులోకి దొంగతనం చేయడానికి వెళ్తున్నాం, పెద్ద పెద్ద డబ్బులు కట్లు తీసుకుని వస్తున్నాం అంతే. మనం దొంగతనం చేయడానికి వెళితే మరి పిల్లలత్తయ్య? నేను మీ మావిని ఇంటికి రమ్మని చెప్తానులే కోడలా, ముందు నువ్వెళ్ళి పడుకో అని చెప్పి శారద తన మంచం దగ్గరికి వస్తుంది. ప్రసాద్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది శారద. పొలం దగ్గర ఉన్న ప్రసాద్ శారద్తో మాట్లాడి రమేష్కి జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయలుదేరతాడు. అరగంట గడిచిన తర్వాత ప్రసాద్ ఇంటికి వస్తాడు, పిల్లలతో పడుకుంటాడు. ఇక సమయం రాత్రి 12 గంటలుగా వస్తూ ఉంటుంది. నిద్రలేచిన అత్తాకోడలిద్దరూ నిజమైన దొంగల్లాగా ముఖాలకి మాస్కులు వేసుకొని, సంచులు భుజాన తగిలించుకొని దిక్కులు చూసుకుంటూ, ఎవరూ తమని గమనించటం లేదని నిర్ధారణ చేసుకుంటూ గ్రామీణ బ్యాంకు దగ్గరికి వస్తారు. శారద తన సంచిలో నుంచి పెద్ద సుత్తి తీసి బ్యాంకు వెనక వైపున్న గోడని కొడుతూ ఉంటుంది. అలా 2-3 దెబ్బలు కొట్టిన తర్వాత ఆ గోడ ముక్కలవుతుంది. శారద సంతోషపడుతూ లోపలికి వెళ్తుంది. లోపల శారద డబ్బుల కట్టలు సంచిలో వేసుకుంటూ ఉంటే సైరన్ మోగుతూ ఉంటుంది. అత్తాకోడలు అయోమయంగా చూస్తూ ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ లోపలికి వస్తాడు, వాళ్ళని తీసుకుని బయటకు వస్తాడు. బయట పోలీస్ జీప్ ఉంటుంది. అప్పుడు శారద తెలివిగా, చూసావా గోళ్ళ, మనకి దొంగతనాలు వద్దని ఎంత చెప్పినా వినకుండా దొంగతనం చేద్దామని చెప్పి తీసుకొచ్చావు, ఇప్పుడు చూడు పోలీసులకు జిక్కావు, నా కోడలు తీసుకెళ్ళండి, నేను వద్దని ఎంత చెప్పినా వినకుండా ఇలా చేసింది అంటూ రివర్స్ డ్రామా మొదలుపెట్టింది. అత్తగారు శారద పన్నాగం అర్థం చేసుకున్న కోడలు అనామిక, బాహుబలి సినిమాలో కట్టప్ప పక్కనే ఉంటూ వెనక నుంచి వెన్నుపోటు పొడిచినట్టుగా నువ్వు మాట మార్చి ఇంతలా వెన్నుపోటు పొడుస్తావని అనుకోలేదత్తయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎవ్వరికీ వినబడకుండా అనామికతో శారద ఇలా అంటుంది, బాధపడమా కోడలా, వెన్నుపోటు తప్పలేదులే, ఇప్పుడు నీకు ఏమి చెప్పినా అర్థం కాదులే, గాని నువ్వు పోలీసులతో వెళ్ళు, జైలుకెళ్ళు, నేను బెయిల్ కోసం ప్రయత్నం చేస్తాను అని చెబుతుంది. పోలీసులు అనామికని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. జైల్లో అనామిక అత్తగారు శారద మీద కసితో జీవిస్తూ బయటకు వెళ్లే రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అనామిక జైలు నుంచి రావాలని మనం కూడా కోరుకుందాం.
ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.